Thank you.
సభ్యులందరికీ నిర్వహించిన పెద్దలందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మేము ఈరోజు ఈ బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే మా అన్నయ్యలు అందరూ సిస్టర్ అక్కయ్యలు అందరి సహకారంతో మేము బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా జరుపుకున్నాము. ముఖ్యంగా మన రాజేష్ అన్నకి ధన్యవాదాలు అందరూ అందరూ అందరూ. ఓకే, సో బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము? ఇది పువ్వుల పండుగ, అంటే ఆడపడుచులందరినీ ఇంటికి పిలుచుకొని ఘనంగా సంతోషంగా జరుపుకునే పండుగ. గౌరమ్మ తల్లిని మనం ఈరోజు పూజిస్తాము. ఈ పండుగ సందర్భంగా మేమందరం కోరుకునేది ఏంటంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ భగవంతుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే పూర్వం కూడా మనం బతుకమ్మ పండుగ బాగా జరుపుకునేవాళ్ళం, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చిన తర్వాత ఇంకా వీధి వీధిన ప్రతి గ్రామంలో రాష్ట్రం ప్రతి నలు మూలలా మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. ఖండాంతరాలు కూడా ఈ పండుగ యొక్క విశిష్టత చేరిపోయింది. అదంతా ఎవరి వల్ల అంటే మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి వల్ల, మన గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల. అందరి సహకారంతో ఈ పండుగని మనం ఈ రోజు గొప్పగా నిర్వహించుకున్నాం. ముందుగా మా పంచలింగేశ్వర స్వామి ఆలయం కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యుల అందరి తరఫున కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మా ఆడపడుచులందరి కూడా ఆశ్వీజ మాసం వచ్చిందంటే మాకు ముందుగా గుర్తొచ్చే పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాచీనంగా శుభప్రదంగా మంగళప్రదంగా జరుపుకునే పండుగ ఏంటంటే, అది కూడా ఎక్కడా లేని సాంప్రదాయం ఏంటంటే పువ్వులను పూజించడం. అదొక చాలా గొప్ప విషయం. ఎక్కడైనా మనం భగవంతుడిని పూజిస్తూ ఉంటాం, కానీ ఈ పండుగ యొక్క విశేషం ఏంటంటే పువ్వులను పూజించడం. ఆ పువ్వులను పూజించేటటువంటి ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రానికే దక్కింది. మరి ఈ పండుగ మనం ఆశ్వీజ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు, అంటే 9 రోజులు 9 దివ్యకాంతులతో చాలా చక్కగా జరుపుకునేటటువంటి పండుగ. మొదట మనం ఎంగిలి పూల బతుకమ్మని, రెండవ రోజు అటుకుల బతుకమ్మని, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేరుతో పిలుస్తూ చక్కగా ఆడుకుంటూ చివరి రోజు అయినటువంటి 9వ రోజు సత్తుల బతుకమ్మతో, ఆ రోజు ఇంకా మన చుట్టుపక్కల ఉండేటటువంటి వివిధ రకాల పువ్వులను అన్నింటినీ కూడా సమకూర్చుకొని, మన కులం గట్ల వెంట ఉన్న పువ్వులను అన్నింటినీ కూడా తెచ్చుకొని చాలా భారీ ఎత్తున బతుకమ్మను తయారు చేసి, దాని మధ్యలో మేమందరం కూడా మా ఆడపడుచులందరం కూడా పసుపుతో చేసినటువంటి ఆ గౌరమ్మను మధ్యలో ఉంచి, మా అందరు ఆడపడుచులు మా సౌభాగ్యం, మా ఐదవతనం, మా ముందుగైదవతనం కలకాలం ఇలాగే ఉండని చల్లి చల్లగా దీవించు తల్లి అని చెప్పేసి ఆ రోజు 9వ రోజు చాలా ఘనంగా జరుపుకుంటూ, పోయి రావమ్మ గౌరమ్మ మళ్ళా వచ్చే ఏడాదికి ఇలాగే రావమ్మ అని చాలా సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ. అందుకే మా ఆడవాళ్ళందరికీ కూడా ఉన్న పండుగలోకెల్లా అతి ముఖ్యమైన పండుగ ఏదంటే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ విశేషము మన కేసీఆర్ గుర్తించినందుకే ఫస్ట్ ఇన్ని రోజులు సెలవులు కూడా ఇచ్చేవారు కాదు. ఈ బతుకమ్మ పండుగ ప్రత్యేకతను గుర్తించే తను మనకు కేసీఆర్ వచ్చినప్పటి నుంచి 15 రోజుల సెలవును ప్రకటించి మా ఆడవాళ్ళందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా తను వచ్చినప్పటి నుంచి కూడా తను ఇస్తూనే ఉన్నాడు అందరికీ, అందరు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మన పంచలింగేశ్వర స్వామి ఆలయంలో గత 3 సంవత్సరాల నుంచి నవరాత్రి ఉత్సవాలను కూడా చాలా మేము చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనికి రఘుపంచు మరియు వాళ్ళ మిస్సెస్ అయినటువంటి మంజుల గారు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా పంచలింగేశ్వర కమిటీ ఆలయ సభ్యుల మహిళా బృందం నుంచి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది 4వ సంవత్సరం అండి. 3 సంవత్సరాల నుంచి ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారిని రోజు నిత్య రోజు ఒక అలంకరణలో చక్కగా అలంకరించుకొని మేమందరం కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత సౌకర్యం కలిగించి లైటింగ్ కానీ మొత్తం అరేంజ్మెంట్స్ చేసి చాలా చక్కగా సహకరించినందుకు అందరికీ మా కమిటీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు.
తెలుసు జై తెలంగాణ అదే విధంగా మా బొందూరు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అమూల్యమైనటువంటి సమాచారాన్ని తీసుకున్నందుకు సిటీ టేబుల్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినందుకు సిటీ కేబుల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము గత 9 రోజులుగా పంచలింగేశ్వర స్వామి ఆలయంలో బతుకమ్మను జరుపుకుంటున్నాం ధన్యవాదాలు సభ్యులందరికీ మరియు మా మహిళా సభ్యులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఉన్నటువంటి నవరాత్రుల ప్రోగ్రాం కూడా చాలా సంతోషంగా అందరి సహకారంతో బాగానే జరుపుకుంటున్నాము ఇందుకు అందరూ కూడా సహకరిస్తున్నందుకు అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు థాంక్యూ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు మరియు దసరా శుభాకాంక్షలు సూపర్.